కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి మొదట కారును ఢీకొట్టి అనంతరం రోడ్డు పక్కనే ఉన్న చర్చి గోడను బద్దలు కొట్టింది. పతనంతిట్ట జిల్లాలోని కిజవల్లోర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన బస్సు ఎదురుగా ఉన్న కారును తప్పించబోయి రోడ్డుకు కుడివైపునకు దూసుకువెళ్లింది. అదే సమయంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న చర్చి కమాన్ను ఢీకొట్టింది. దీంతో చర్చి కమాన్ ఒక్కసారిగా కుప్పకూలి దాని శిథిలాలపై బస్సుపై పడ్డాయి. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో కారు బస్సు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. We'll be right back.